విశాఖపట్నంలోని గాజువాకలో గల సంపత్ వినాయక ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు నిర్వహించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా లగుడు సన్యాసిరావు, ప్రధాన కార్యదర్శిగా మాదిరెడ్డి రవికుమార్, కోశాధికారిగా మాదిరెడ్డి రామారావుతో పాటు 14 మందితో కమిటీ ఎన్నికైంది. నూతనంగా ఎన్నికైన సన్యాసిరావును గాజువాక బీజేపీ కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ 2006లో అసోసియేషన్ గుర్తింపు పొంది అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందిందన్నారు. కరోనా సమయంలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఘనత సాధించిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు పోవాలన్నారు. అసోసియేషన్ కి ఎప్పుడు తన వంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాటా శ్రీనివాసరావు, గూటూరి శంకర్రావు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు పాతగాజు ఒక జంక్షన్ లో సంపత్ వినాయక ఆటో స్టాండ్ అసోసియేషన్ తరపు నుంచి ప్రెసిడెంట్ గా లగుడి సంజేశ్వరరావు గారిని, అదే విధంగా వైస్ ప్రెసిడెంట్గా భాస్కర్ గారిని, శ్రీని గారిని, ప్రధాన కార్యదర్శిగా రవికుమార్ గారిని, కోశాధికారిగా రామారావు గారిని, సలహాదారుగా కృష్ణారావు గారిని, జాయింట్ సెక్రటరీగా చల్లయ్య గారిని ఈ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీరందరికీ కూడా గౌరవ అధ్యక్షులుగా మా బీజేపీ సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు బాటా శ్రీనివాసరావు గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఇది 2006లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సంపత్ వినాయక ఆటో స్టాండ్. అప్పటి నుంచి కూడా ప్రజలకి విశేషమైన సేవలు అందిస్తూ మరి వాళ్ళు ప్రజల్లో మంచి మన్నలు పొందారు. ఈరోజు మరి బాధ్యతలు తీసుకున్నారు సంజేశ్వరరావు గారు. ఆయన నేపథ్యంలో కూడా, ఆయన సారథ్యంలో కూడా మరి సంపత్ వినాయక ఆటో స్టాండ్ అంటే వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, ఎవరైతే ఎమర్జెన్సీ ఏమైనా యాక్సిడెంట్ అయితే జరిగితే వాళ్ళకి ఉచితంగా సర్వీస్ చేసే విధంగా మన కమిటీ మరి మీరంతా పెద్దలంతా కూడా నిర్ణయం తీసుకొని అలాంటి సేవలు కూడా చేయాలని, దానికి ఏమైనా అవసరమైతే మేము కూడా మీకు పూర్తిగా ఏ విధంగా అవసరమైన సరే, ధన సహాయం అయినా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే చాలా ఆటో స్టాండ్లు ఉన్నాయి, మరి అందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. కానీ సంపత్ వినాయక ఆటో స్టాండ్కి ఒక మంచి గుర్తింపు ఉంది. దానికి గౌరవ అధ్యక్షులుగా మన బాటా శ్రీని గారు ఉన్నారు. ఆయన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి మీ సేవలు మరిన్ని ప్రజలకు చేరువ కావాలని, ప్రజల్లో మంచి మన్నలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన కమిటీ వారందరికీ కూడా పేరు పేరిన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా గాజువాక కన్వీనర్ గారు, పెద్దల గౌరవనీయులు కూటూరు శంకర్రావు గారు, మిగతా మన శ్రీని గారు, అప్పారావు గారు, మిగతా అందరూ పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.